హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన శివరామ్స్ ప్రాపర్టీస్ అలాగే మన కీర్తి రియల్టర్స్ ఈరోజు నేను ప్రజెంట్ చేయబోయే ప్రాపర్టీ ఏంటంటే మనకి ఒక కమర్షియల్ ప్రాపర్టీ సేల్ ఆర్ లీజ్కి ఉందండి యాక్చువల్గా మన లబ్బీపేటలో లబ్బిపేట్లో పైడే స్ట్రీట్లో బిల్డింగ్ నెంబర్ సిక్స్త్ అనమాట ఆరో ఆరో బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ రెంటల్ ఒకటి ఉందండి అంటే కమర్షియల్ ప్రాపర్టీ ది యాక్చువల్గా యాభై వేలు లేదా అరవై వేలు రెంట్ వచ్చే ప్రాపర్టీ అనమాట ఆఫీస్ సెటప్ కంప్లీట్గా ఉంటుంది దీంట్లో అంటే రెండు మూడు క్యాబిన్సు కాన్ఫరెన్స్ హాల్ ఆఫీసు డాక్యుమెంటేషన్ క్యాబిన్సు సో రిసెప్షన్ కౌంటరు అలా అలా మొత్తం ఇంక్లూడింగ్ రెస్ట్ రూమ్ ఉంది దీంట్లో చూద్దాం ఎలా ఏంటి అనేది ఇది యాక్చువల్గా లోపలంతా కలిపి పన్నెండు వందల ఇరవై ఉంటుందండి ఇందులో ఇప్పుడు మన ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తే ఇది ఒక క్యాబిను సో ఇది ఇది మన మల్టీ 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 క్యాబిన్స్ ఉన్న ఓపెన్ కైండ్ ఆఫ్ క్యాబిన్స్ అనమాట ఇవి అలాగే లెఫ్ట్ తిరగగానే అది ఒక ఎండి క్యాబిన్ అండి మెయిన్ మెయిన్ మేనేజర్ క్యా క్యాబిన్ సో దాని పక్కన ఇంకొక క్యాబిన్ ఉంది దాని తర్వాత ఇంకొక క్యాబిన్ ఉంది అలాగే దీన్ని ఇంకా పార్టీషన్ చేసుకుంటే ఇంకా ఉంటుంది కంప్లీట్ వుడ్ వర్క్ కంప్లీట్ సీలింగు ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే లైటింగు అన్ని అన్నీ చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి సో సౌండ్ ప్రూఫ్తో సహా కాన్ఫరెన్స్ రూమ్ ఉంది సో ఇది ఈ కైండ్ ఆఫ్ బిజినెస్ సెటప్స్ కోసం చక్కగా రెడీగా ఉందన్నమాట సో మా మేనేజర్ క్యాబిన్ క్యాబిన్ ఉంది కాబట్టి నేను అది లోపలికి తీలే తీయట్లేదు సో ఇది ఈ క్యారిడార్లో కూడా పార్టీషన్స్ చేసుకోవచ్చు ఇది 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 ఒక క్యా మెయిన్ రూమ్ అనమాట సో ఇట్లా టోటల్గా ఇది ఒక వేరే కంపెనీ ఉండేది ఇప్పుడు లాక్డౌన్ టైంలో ఖాళీ చేయించడం వల్ల ఇలా ఉంది అండ్ ఆల్ అండ్ ఎయిర్ కండిషన్ రూమ్స్ అనమాట ఇంక్లూడింగ్ ఫర్నిచర్ ఇలా యాజ్ ఇట్ ఈస్గా మీకు లీజ్కి కానీ సేల్కి కానీ అవకాశం ఉందండి ఒకవేళ సేల్కి అయితే ఇది కోటి యాభై లక్షలు చెప్తున్నారండి ఒకవేళ లీజ్కి అయితే అరవై వేలు ఆల్రెడీ ఇదివరకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు యాభై నుంచి అరవై వేలు చెప్తున్నారు సో దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు అలాగే ఇది ఈ ఇది లెఫ్ట్ సైడ్ మేనేజర్ క్యాబిన్ అని చెప్పాను కదా ఇవి కాకుండా రిసెప్షన్ కౌంటర్ చూసాం కదా అలాగే రైట్ సైడ్లో ఒక లాంగ్ కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇంకా దీన్ని వచ్చి చూసుకోవడానికి కానీ నాకు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మీ కంపెనీ ప్రోడక్ట్ కానీ మీ బ్రాండ్ 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 ప్రమోషన్ కోసం కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఇది రిసెప్షన్ కౌంటరు అలాగే ఇది డాక్యుమెంట్ రూము దీనికి ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చి మీకు రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి సో ఇదన్నమాట ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఎట్ సెవెన్ ఫోర్ వన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇదే ఆఫీస్లో సో ఇది అట్లీస్ట్ మరొకసారి యాక్చువల్గా మనకి బందర్ రోడ్లో స్వామి టెంపుల్ రోడ్ ఉంది కదండి వెన్సర్కిల్ నుంచి వెళ్తుంటే దానికన్నా ఒక రోడ్డు ఇవతల అంటే కార్నర్లో టీ స్టాల్ ఉంటుంది ఆ రోడ్లో బైడియా స్ట్రీట్ అనమాట ఇది కా కాన్ఫరెన్స్ రూము ఇది కూడా సౌండ్ ప్రూఫ్తో ఉంటుంది చుట్టూ గ్లాస్ పార్టీషన్స్ ఎవ్రీథింగ్ అంతా ఎస్టాబ్లిష్ చేసుకొని సౌండ్ ప్రూఫ్తో ప్రొజెక్టర్ ఫెసిలిటీతో ఆల్రెడీ స్క్రీను ప్రొజెక్టర్ బ్లాక్ బోర్డు ఎవ్రీ ఎవ్రీ ఐథింగ్ ఆఫీస్కి కావాల్సిన కాన్ఫరెన్స్ హాల్కి కావాల్సిన టోటల్ సెటప్ దీంట్లో ఉంటుంది సో ఇది ఇంత లాంగ్ హాల్ కాబట్టి ఒక దగ్గర దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ చైర్స్ దీంట్లో పట్టచ్చు సో ఇది ఇది కూడా దీంట్లో కూడా రెండు మూడు ఏసీలు ఉన్నాయి ఇది ఈ ఈ సెటప్ అంతా టోటల్గా ఇంక్లూడింగ్ ఒక టోటల్ ఆఫీస్ సెటప్ డైలీ మీటింగ్స్ పెట్టుకునే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ లేదా ఎల్ఐసి లాంటి కంపెనీస్ కానీ లేదా బ్యాంకింగ్ సిస్టమ్స్ కానీ చాలా సూ సూటబుల్ స్పేస్ అనమాట ఇది సో ఇది ఫర్ సేల్ అయితే వన్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ చెప్తున్నారండి అలాగే ఒకవేళ లీజ్ అయితే అరవై వేలు చెప్తున్నారు లేదా యాభై నాకు తెలిసి యాభై యాభై ఐదు మధ్యలో అవ్వచ్చు మాట్లాడుకోవచ్చు నెగోషియేట్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేనైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదా మీరు డైరెక్ట్గా వచ్చి ప్రాపర్టీని విజిట్ చేసి చూడవచ్చు ఓకే అండి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి అనేక ప్రోడక్ట్స్ మీరు మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సౌకర్యవంతంగా ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకునే మీ శివరామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్